హాయ్ అండి అందరికీ. మా పిల్లలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ గార్డెన్ పోయినాం కదా, అప్పటి వీడియో అనమాట ఇది. ఇది చాలా బాగుంది కదా, పడవ చిన్న పల్లెల్లో తిప్పుతుండే ఆయన, అంటే చూసి కొనుక్కోవాలని అట్ట తిప్పుతుండే అనమాట తెలివైన వాళ్ళు వాళ్ళు. ఇక్కడేమో ఆకలి అవుతుందని బొరుగులు మిక్చర్ తీసుకుంటున్నారు మా పిల్లలు. అది చూడండి, దీపం లాగున్నది కదా, అది చాలా అప్పుడు నా చిన్నప్పుడు చూసినా మళ్ళీ ఇప్పుడే చూస్తున్నాను నేను. ఇక్కడ రోడ్డుకి అటు సైడ్ ఏమో హుసేన్ సాగర్, ఇటు సైడ్ ఏమో ఎన్టీఆర్ గార్డెన్ అనమాట. ఫస్ట్ ఒక గేట్ ఉంటుంది, ఆ గేట్ లోపలికి పోయినాక ఇది బయటే ఫస్ట్ ఒక గేట్ ఉంటుంది. గేట్ లోపలికి పోయిన తర్వాత ఇది ఇంకా టికెట్ తీసుకొని ఆ గోపురాలు లాగున్నాయి కదా, అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయాను. అప్పటికే ఇక్కడ కొన్ని ఫోటోలు వీడియోలు అన్నీ తీసేసుకున్నాం అనమాట. ఎన్టీఆర్ గార్డెన్ అంటేనే ఫోటోలు తీసుకోవడానికి. ఇంకా ఉదయాన్నే పోతే ఏమన్నా పులిహోర ఇలాంటిది ఎత్తుకోబోయి చెట్ల కింద కూర్చొని కొంచెంసేపు అట్ట ఇట్ట ఉండి చల్ల చల్లగా, తర్వాత సాయంత్రం తిరిగి వస్తే ఇంకా కొంచెం బాగుంటుంది. మేమైతే మాత్రం ఆడావుడిగా ఆడావుడిగా వెళ్ళినాము, అన్నీ ఒకేసారి తిరుక్కొని వచ్చినాము అనమాట. హుసేన్ సాగరు ఇంకా ఎన్టీఆర్ గార్డెను అన్నీ ఒకే రోజు చూసి వచ్చినాము. ఇక్కడికి చార్మినార్ కూడా పోయినాము అనమాట. మామూలు రిస్క్ కాదా ఆ రోజు? హైదరాబాద్లో తిరగాలంటే మామూలు విషయమా, అది 6 దాటిన తర్వాత తెలుసు కదా ఎంత ట్రాఫిక్ ఉంటుందో. లుక్ అంటే చూడటానికి అయితే చాలా బాగుంది, ఫోటోలు దిగటానికి వచ్చిన వాళ్ళందరూ ఫోటోలే దిగుతాను రాడా, కాకపోతే పిల్లలు ఆడుకోవడానికి కొన్ని కొన్ని ఉన్నాయి. ఇంకా పిల్లల పాటికి పిల్లలు ఆడుకుంటూనే ఉండరు, పెద్దోళ్ళు అయితే ఫోటోలు దిగటానికి అనమాట. ఇక్కడ కొన్ని మెట్లు లాగున్నాయి, అవి దిగి అవతలకి పోతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఇక్కడ బాగుంది ఎందుకంటే నీళ్ళు పైకి పడేలాగా, ఇటు చూస్తేనేమో సచివాలయం కనపడుతుంది చూడు, కొత్తగా కట్టినరు కదా, చూసేదానికి చాలా అందంగా ఉంది. ఒకవైపు చూస్తేనేమో అంబేద్కర్ విగ్రహం కనపడతా చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇలా కనపడతా ఫోటోలు తీయటానికైతే చాలా చాలా బాగుంది. ఎక్కడైనా ఫోటోలు దిగటానికైతే ఖాళీ దొరకట్లేదు అనమాట, ప్లేస్ ఎత్తుక్కోవాల్సి వస్తుంది. ఇదిగో మా పిల్లలు ఇద్దరు గారా గారా తిరుగుతుండ్రు, ఎవరు ఎక్కడ ఉన్నామో తెలియలేదాడ. ఇక్కడ ఇంతకు ముందు లేవంట కానీ ఇప్పుడు పెట్టినరి, వండర్లాగా పెట్టినరు అనమాట. కొన్ని ఆ బుడకలలో కూడా పిల్లలు ఉండరు, పిల్లలు లోపలికి పంపించి ఇట్లా గాలి పెట్టి నీళ్ళల్లో వదిలితే వాళ్ళు కొంచెం సేపు, అంటే దానికి కూడా ఒక టైం అనమాట, వాళ్ళు ఆ టైం ప్రకారం ఎంజాయ్ చేస్తుంటారు పిల్లలు, చిన్న చిన్న పిల్లోళ్ళు. పెద్దోళ్ళు అయితే ఇంకా ఎక్కాలి, వీళ్ళైతే ఇది ఎక్కినరు. ఇది మా మల్లెమ్మకి అయితే మాత్రం ఫస్ట్ టైం, తెలియ కూర్చుంది పోయి పాము. అనుకు కూడా ఫస్ట్ టైమే, ఇంకా మల్లెమ్మకు కూడా ఫస్ట్ టైమే. ఇది చాలా బాగుంది కదా బొమ్మ, బుట్ట బొమ్మలాగా. కానీ అఖిల ఇది రెండోసారి ఎక్కడం, మల్లెమ్మకు తెలియక ఎక్కింది, కాకపోతే లాస్ట్కి భయపడింది పాపము. నేనైతే ఎక్కలేదు, నాకు ఒకసారి మేము వంటర్లా పోయినప్పుడు మాకు అనుభవం అయింది, అందుకే నేను ఎక్కలేదు. వద్దంటుంటేనే పోయి ఎక్కింది మల్లమ్మ. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇడిగో మల్లమ్మ కొడుకు ఇంకా భూమి కొడుకు ఇట్లా వాటర్లో ఆడుకుంటున్నారు అనమాట. దేనికైనా కూడా టైము డబ్బులు ఇంకా అంతే ఆడ, దేనికైనా డబ్బు డబ్బు డబ్బు. ఫ్రీగా ఆడుకునేది ఫ్రీగా అయితే లేదు, పాపం వాళ్ళు మాత్రం అంత ఖర్చు పెట్టుకొని చేసి మన వాళ్ళు ఫ్రీగా ఎక్కడ ఆడిపిస్తారులే. కానీ ఇంకా బయటకు వచ్చేసినాం మేము, నంది బాగుందని వీడియో తీస్తున్నా. ఇంకా అప్పటికే టైం అయిపోయింది, కానీ ఆ రోజు చాలా లేట్ అయిపోయింది అబ్బా. మాకైతే ఎవరైనా పోతే మాత్రం ప్రశాంతంగా ఒకే దిక్కు పోయి అన్నీ చూసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఇంకా గార్డెన్ బయటికి వచ్చిన తర్వాత కొట్లు ఇలా ఉన్నాయి షాపులు, ఈ బుడకలు చాలా బాగున్నాయి కదా, లవ్ గుర్తు బుడకలు. ఇగో పిల్లలు కొనుక్కుండేవి ఆడుకుండేవి ఇట్లున్నాయి అనమాట. ఇంకా భూమి వెళ్ళిపోతుందనమాట, చిన్న పిల్లోడు కదా పాపం, తనకి రావాలని ఉంది కాకపోతే రా. ఇంకా భూదేవి బాయ్ చెప్పి వెళ్ళిపోయింది, మేమందరమేమో చార్మినార్ వెళ్ళామన్నమాట. చార్మినార్ వీడియో ఇంకొకసారి పెడతా, సరేనా? బాయ్ అండి.